నైపుణ్యానికే భవిష్యత్తు, సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కార్యాచరణ చేపట్టింది. మొత్తం 2324 కోట్లతో ఆధునిక శిక్షణ సంస్థలుగా ఐటీఐల అభివృద్ధి, ఏటీసీలో రోబో టెక్నాలజీతో పాటు ఇతర సాంకేతిక ట్రేడ్లలో శిక్షణ కూడా జరుపుతాం. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనకే ప్రభుత్వ ప్రాధాన్యత ఉంటుంది. తొలుత 4 ఐటీఐలు ఏటీసీలుగా ఆధునీకరణ. మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్లో నూతన భవనాలకు ఇక రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారట. ఎట్లయితే శంకుస్థాపన చేసిరో అట్లనే పని కూడా పూర్తి కావాలి, అట్లనే అందులో చర్యలు అనేవి కూడా జరగాలి, అట్లనే అందులో కావాల్సిన ఏవైతే పనిముట్లు సామాగ్రి ఉంటే అవన్నీ కూడా అందాలి అని కోరుకుంటా ఉన్నాయి. ఎందుకంటే శంకుస్థాపన దగ్గర ఆగిపోయిన భవనాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. దయచేసి ఆ విధంగా కావద్దు. మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే, మీరు చెప్పిన అంశాలు చూస్తుంటే గర్వంగా ఉన్నది. మీరు పట్టించుకుంటున్నారు, వీటిపైన కూడా మీ దృష్టి ఉన్నదనేది సంతోషంగా ఉన్నది. దయచేసి దాన్ని నిలుపుకోవాలి రేవంత్ రెడ్డి గారని కోరుకుంటున్నాం. విద్యా హక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది? పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చట్టం అమలు ఏ దశలో ఉందో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది కోర్టు. ఇక పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో పూర్తిగా అమలు అయినట్టు అనిపిస్తలేదు. నిజంగా ఒకవేళ అమలైతే ఏ స్థాయిలో అమలైందో చెప్పాలి ఆ లెక్క అంతా కూడా అని చెప్పేసి ఇక కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని క్వశ్చన్ చేసింది. 25న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు 25న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఫలితాలు అనంతరం దోస్తు ద్వారా డిగ్రీలో ప్రవేశానికి మరో దాఫా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మోడీ 3.0 100 రోజుల్లో మనవి 2 రోడ్లు, 100 రోజులు మనవి 2 రోడ్లు అట. 100 రోజుల ప్రణాళికలో 2 కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు. దేశవ్యాప్తంగా 3000 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులకు ఎంపిక. ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డు, జగిత్యాల టు కరీంనగర్ 4 వరుసల రోడ్డుకు చోటు ఉందట. 100 రోజుల్లో మొత్తం 6000 కోట్లతో ఈ 2 ప్రాజెక్టుల పనుల ప్రారంభం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా ప్రణాళిక. NH 63 563లకు ఇక రాజయోగం. నేషనల్ హైవే 63 మళ్ళా 563లకు ఇక రాజయోగం వచ్చిందట. ఇక 4 వరుసల రోడ్డు వేస్తారట. ఆర్మూరు టు జగిత్యాల, జగిత్యాల టు మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్ రోడ్డు, మళ్ళా జగిత్యాల టు కరీంనగర్, ఇవి ప్రాంతాలలో ఈ యొక్క వయాలో 4 వరుసల రోడ్లు వేస్తారట. ముసుగు తొలగించు, బూతులు బెదిరింపులు, ఏపీలో అధికారులపై మంత్రులు, టీడీపీ నేతల దుర్భాషలు. పచ్చచొక్క వాళ్ళు వస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలన్న మంత్రి అచ్చెన్న. అధికారులు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు, చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక. నర్సీపట్నం నడి రోడ్డులో మున్సిపల్ అధికారులపై అయ్యన్న దుర్భాషలు. స్పీకర్ అవుతున్న అసెంబ్లీలో నిలబెడతానంటూ చిందులు. పోలీసును గత ప్రభుత్వ తొత్తులుగా అభివర్ణించిన హోంమంత్రి అనిత. రైట్, ఏమంటావురట సాక్షి? బూతులు బెదిరింపులేనట. ఇక ఏదో ప్రతివతాన ఒక సామెత ఉంటుంది, అది చెప్తే బాగోదు. ఎందుకంటే వాళ్ళు పాపం పెద్దలు, గతంలో ముఖ్యమంత్రి వర్యులు, ఇక వాళ్ళను కూడా ఏనొద్దులే మనం కూడా. కానీ ఇక అదొకటి ఉంటుంది, ప్రతివత నీతులు వల్లించినట్టే ఏదో అంటారు కదా. మరి వీళ్ళు వేసింది ఏంది? సరే, వాస్తవానికి అధికారంలో ఉన్నోడు ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడికి, ఎవడికి కూడా వ్యక్తిగత దూషణలు చేసుకునే హక్కు లేదు. ఎవడిచ్చిండు వీళ్ళకి ఆ హక్కు? ఎవడిచ్చిండు వీళ్ళకి కృషి? ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం? ఎవడిచ్చిండు దేని మీద కొట్లాడమని? ఎవడైనా జనాలను తిడితే కొట్లాడమని మీకు అధికారం ఇచ్చారు. ఎవడైనా జనాలను కొడితే వాళ్ళని శిక్షించమని మీకు అధికారం ఇచ్చారు. జనాలకు ఏమైనా సమస్యలు మిలిగి ఉంటే ఆ సమస్యలను పరిష్కరించమని మీకు అధికారం ఇచ్చారు. మీరు అవన్నీ వదిలేసి ఆ నోటి నువ్వు తిట్ట, నిన్నోటి వాడిదిట్ట, గతంలో వాడిదిట్ట, ఇప్పుడు నువ్వు తిట్ట. దయచేసి బంద్ చేయాలి ఈ తిట్ల పురాణం. సరే, ఇప్పుడున్న వాళ్ళు బంద్ చేయాలి. గతంలో వీలు చేసింది కూడా సమంజసంగా లేదు.
కక్ష సాధింపుల చర్యలు వద్దని చంద్రబాబు నాయుడు గారు అండ్ క్లియర్గా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదే దిశలో టీడీపీ వాళ్ళు వ్యవహరించాలి. ఎందుకంటే ఇక తోటోడు తొడగోసుకున్నాను మనం మెడగోసుకోవడం మంచిది కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలా ఒక్కడన్నా సగం మాట్లాడిరా, ఒక్క మంత్రి అయినా ఒక్క మంత్రి నోట్లకించాలైనా మంచి మాటలు వచ్చినాయా? పిల్లలందిట్టుడు, అమ్మాలందిట్టుడు, అక్కలందిట్టుడు, చెల్లెలందిట్టుడు, బిడ్డలందిట్టుడు మూర్ఖులుగా దుర్మాలుగా వ్యవహరించారు. కాలం ఊకుంటుందా? కాలం ఊకుంటుందా ఆ విధంగా వ్యవహరిస్తే? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయింది, అంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయారంటే ఇక పాలనో గీలనో అనుకోవాలంటే ఫస్ట్ పాపం అని చెప్పాలి. ఆ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడిన భాష అని చెప్పాలి. వాళ్ళు వ్యవహరించిన రౌడీ రాజ్యం అని చెప్పాలి. అదే కదా ఇవాళ శాపం తగిలింది. కాలం సమాధానం చెప్తుంది కదా. ఏం పాపం చేసిండు పవన్ కళ్యాణ్ గారు? ఎవడి కడుపు కొట్టిండు పవన్ కళ్యాణ్ గారు? ఎవడి కడుపు కొట్టిండు పవన్ కళ్యాణ్ గారు? ఎంత మంచిగా మాట్లాడేది. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన భార్యల మీద, ఆయన అమ్మ మీద, ఆయన పిల్లల గురించి వెళ్ళి, ఆయన పెళ్ళిళ్ళ గురించి వెళ్ళి, వ్యక్తిగత జీవితం గురించి వెళ్ళి మాట్లాడి ఎంత ఇబ్బంది పెట్టారు మానసికంగా. అప్పుడేమైంది మీ విచక్షణ? అప్పుడేమైంది మీ పద్ధతి? ఇవాళ ఆ పాపమే మీకు తలుగుతుంది. కాకపోతే దయచేసి మేమేం కోరుకుంటామని అంటే టీడీపీ వాళ్ళకు కావచ్చు, జనసేన వాళ్ళకు కావచ్చు, ఇక అవతలలో మూర్ఖుడని మనం కూడా మూర్ఖంగా వ్యవహరించద్దు. మిమ్మల్ని నమ్మి జనాలు మీకు ఓట్లేసారు, దయచేసి దాన్ని నిలబెట్టుకుంటే దాన్ని కాపాడుకోండి. ఈ గతంలో వాళ్ళు తప్పిదాలు చేసిరనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరు కూడా అదే తోవలో నడిస్తే జనాలలో మీ పైన కూడా ఉన్న నమ్మకం కూడా మీరు కోల్పోతారు. బ్యాలెటే బెటర్. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు అవుతున్నాయి. దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి, ఈవీఎంలను పక్కన పెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహకంగా మనగలదు. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్. ఇక ఇప్పటి ఎక్స్, ఇంతకుముందుకు ఎక్స్ ట్విట్టర్, ఇక ట్విట్టర్లో అందరికి తెలిసిందే. ఇక ట్వీట్ చేసిండట ఏంది, ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో కూడా, మంచి అగ్రగామి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, భారతదేశంలోనే ఈవీఎంలు నడుస్తూ ఉన్నాయి, ఇక ఈవీఎంని హ్యాక్ చేసే ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. అందుకే ఇక పైన దేవుడికి తెలుసు ఏం జరిగిందో, అందుకే నాకు 11 సీట్లు వచ్చినాయని కూడా చెప్పకనే చెప్పిండు ఓటమి అనంతరం ప్రెస్ మీట్లో.